మీరు సినిమాలో చూస్తున్నప్పుడు అక్కడ జంతువును ఉపయోగించే చోట ఈ చిత్రంలోని జంతువులకు ఎటువంటి హాని కలిగించడం లేదు అని రాస్తారు. కానీ మనమేమనుకుంటాం, ఆ జంతువులకు హాని కలిగిస్తే కేసు అవుతుందని. నిజమే, కేసు అవుతుంది. కానీ అది కెమెరా ముందు ఏదైనా హాని కలిగించినప్పుడు మాత్రమే. ఒకవేళ మూవీ ప్రొడక్షన్లో ఆ జంతువు చనిపోయినా సరే, అది కెమెరా రోలింగ్ ముందు చనిపోకపోతే వాళ్ళపై ఎలాంటి కేసు కూడా ఉండదు. మీరు ఎక్కువసేపు ఆవలిస్తున్నారా? ఆవలింతల్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం, జంతువుల్లో వాటి బ్రెయిన్ సైజ్ ఎక్కువగా ఉందనుకోండి, అవి ఎక్కువసేపు ఆవలిస్తాయి. ఉదాహరణకు, మన జంతువుల్లో అతి చిన్న బ్రెయిన్ ఉన్నది ఎలుకలకి. అవి 0.8 సెకండ్స్ మాత్రమే ఆవలిస్తాయి. కానీ మొత్తం జంతువులో పెద్ద బ్రెయిన్ ఉన్నది మనిషికి. సో మనిషి 6.5 సెకండ్ల పాటు ఆవలిస్తాడు. ఈ లిస్టులో ఒంటెలు సెకండ్ ప్లేస్లో, ఇంకా కుక్కలు థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. ఈ రీసెర్చ్ మొత్తం బాగానే జరిగింది. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మొత్తం మన భూమి మీద పూర్తిగా ఆవలించిన జంతువులు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి, జిరాఫీ తన జీవితంలో ఎప్పుడూ కూడా ఆవలించదు. దాని అర్థం దానికి బ్రెయిన్ లేదని కాదు కదా. అందుకే ఈ రీసెర్చ్ పూర్తిగా 100% నిజమే అని ప్రూవ్ చేయలేకపోయారు. ఈ ఫ్యాక్ట్ యూనిట్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో చెప్తుంది. 1983లో ఎయిర్ కెనడాస్ ఫ్లైట్ 143 అనే ఫ్లైట్లో 69 మంది ట్రావెల్ చేస్తున్నారు. అది సరిగ్గా 41,000 అడుగులు పైకి వెళ్ళేసరికి అక్కడ ఫ్యూయల్ అయిపోయింది. ఫ్యూయల్ అయిపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు? కానీ ఆ రోజు ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళ అదృష్టం ఏంటంటే, అందులో ఉన్న పైలట్ గ్లైడర్ పైలట్. అంటే వీళ్ళు ఇంజిన్ లేకుండానే ఫ్లైట్ యొక్క డిజైన్ బేస్ చేసుకుని కంట్రోల్ చేయడంలో ఎక్స్పీరియన్స్ పొందుంటారు. యునైటెడ్ స్టేట్స్లో ఈ గ్లైడర్ పైలట్ స్పోర్ట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ రోజు అదృష్టం ఏంటంటే, ఆ రోజు ఫ్లైట్లో ఉన్న పైలట్ గ్లైడర్ పైలట్ అవ్వడం, అతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉండడం. అంతే, ఎలాగోలా కష్టపడి ఫ్లైట్ని ల్యాండ్ చేశాడు. మామూలుగా ఒక ఫ్లైట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు దానికి ఎంత ఫ్యూయల్ ఖర్చు అవుతుందని ముందే క్యాల్కులేట్ చేస్తారు. అలా క్యాల్కులేట్ చేసినప్పుడు దీనికి వచ్చింది 22,300 కేజీల ఫ్యూయల్. కానీ వీళ్ళు నింపింది 22,300 పౌండ్స్ ఫ్యూయల్. ఒక పౌండ్ అంటే 0.5 కేజీస్, అంటే దాదాపు కేజీల సగమని. సో వీళ్ళు ఇలా పౌండ్స్ నింపడం వలన దానికి సరిపడే ఫ్యూయల్ తగ్గిపోయింది. దాంతో దారి మధ్యలోనే ఫ్యూయల్ అయిపోయింది. చూసారా, చిన్న యూనిట్ చేంజ్ అనేది ఎంత ప్రాబ్లం క్రియేట్ చేసింది. ఈ ఫ్యాక్ట్ ఫిజిక్స్ సంబంధించింది. ఈ ఫ్యాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు 2 బైక్స్ మీద పక్క పక్కనే ఒకే స్పీడ్తో వెళ్తున్నారనుకోండి. సో మీ ప్రకారం వాడి స్పీడ్ 0గా ఉంటుంది, ఇంకా అతని ప్రకారం మీ స్పీడ్ 0గా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు ఒకే స్పీడ్ మీద పక్క పక్కన వెళ్తున్నారు కాబట్టి. అదే గనక మీరు 5 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో మీ ఫ్రెండ్ 10 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తున్నాడు అనుకోండి. ఇప్పుడు మీ ప్రకారం మీ ఫ్రెండ్ 5 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తుంటాడు, ఎందుకంటే అతనితో పాటు మీరు కూడా కదులుతున్నారు కాబట్టి. రైట్, క్లారిటీయే కదా. ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ అర్థం చేసుకోవడానికి మీరు ఈ ముందు విషయం కరెక్ట్గా అర్థం చేసుకుని ఉండాలి, లేకపోతే దీనిలో ఉండే స్పెషాలిటీ మిస్ అవుతారు. సో ఇప్పుడు ఫ్యాక్ట్ ఏంటంటే, లైట్ అనేది 1 సెకండ్కి దాదాపు 300,000 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. అంటే దాని స్పీడ్ 300,000 కిలోమీటర్ పర్ సెకండ్. మీరు గనక ఆ లైట్తో పాటు 200,000 కిలోమీటర్ పర్ సెకండ్ స్పీడ్తో ఆ లైట్తో ప్రయాణించినా సరే, మీ ప్రకారం ఆ లైట్ స్పీడ్ ఎంత ఉండాలి? ఉంటే 1,00,000 కిలోమీటర్ పర్ సెకండ్ ఉండాలి కదా. కానీ అది 300,000 కిలోమీటర్ పర్ సెకండే ఉంటుంది. ఒకవేళ మీరు 250,000 కిలోమీటర్ పర్ సెకండ్ స్పీడ్తో ఆ లైట్తో ప్రయాణించినా సరే, మీ ప్రకారం ఆ లైట్ స్పీడ్ అనేది 300,000 కిలోమీటర్ పర్ సెకండే ఉంటుంది. అదే ఒకవేళ మీరు ఆ లైట్ స్పీడ్లో 99% స్పీడ్తో ఆ లైట్తో పాటుకు వెళ్ళినా సరే, మీ ప్రకారం ఆ లైట్ స్పీడ్ చేంజ్ అవ్వదు. అది అప్పటికీ కూడా 300,000 కిలోమీటర్ పర్ సెకండ్ స్పీడ్తోనే ఉంటుంది. ఈ విషయాన్ని ద ఫేమస్ సైంటిస్ట్ ఐన్స్టీన్ ద జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో చెప్పారు. ఇది ఒక టెక్నాలజీకి సంబంధించిన ఫ్యాక్ట్. మీరు బ్యాంకుల్లో చూస్తే అక్కడ కౌంటింగ్ మిషన్స్ ఉంటాయి. దాని పని నోట్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయడం అనే కాదు, అందులో ఏదైనా ఫేక్ నోట్ ఉంటే దాన్ని కనిపెట్టడం కూడా. ఇవి ఎలా కనిపెడతాయంటే, ఆ నోట్ పైన కొన్ని యూవీ రేస్ని పంపిస్తాయి. అది ఒకవేళ నిజమైన నోటే అయితే అది కొంత లైట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఒకవేళ నిజమైంది కాకుండా ఫేక్ నోట్ అనుకోండి, అది లైట్ మొత్తాన్ని తిరిగి వెనక్కి పంపించేస్తాయి. ఫేక్ నోట్స్ ఏంటంటే లైట్ని అబ్జర్వ్ చేసుకునే పవర్ వాటిలో ఉండదు. తిరిగి ఎంత లైట్ వస్తుంది అనేది అక్కడ ఉన్న ఒక ఫోటో డయోడ్ అనేది చెప్తుంది. దాన్ని బట్టి అది ఒరిజినలా డూప్లికేటా అని చెప్పి అది డిటెక్ట్ చేయగలదు. మిచిగాన్లో ఒక ఆవిడ దారుణంగా చనిపోవడం జరిగింది. ఇక్కడ దారుణం చనిపోవడం కాదు, చనిపోయినా సరే 5 సంవత్సరాల వరకు తాను చనిపోయిందన్న విషయం ఎవరికీ తెలియకపోవడం. 2009లో ఈవిడ తన జీప్ బ్యాక్ సీట్లో చనిపోయింది. కానీ చనిపోయినట్టు ఎవరికీ తెలియదు, ఎందుకంటే ఆవిడ ప్రతీ నెల తన బిల్స్ని ఆటోమేటిక్గా పే చేసేటువంటి సిస్టమ్ తన ఇంట్లో ఉంచుకుంది.
అవి ఏం చేస్తుంటాయంటే అవి ప్రతి నెల కాగానే ఆవిడ ప్రమేయం లేకుండా మంత్ బిల్స్ని కట్టేస్తూ ఉంటాయి. సో మంత్ బిల్స్ కడుతూ ఉంటే అక్కడ చనిపోయిన విషయం ఎవరికి తెలియదు కదా. అలా 5 సంవత్సరాల్లో తన బ్యాంక్ బ్యాలెన్స్ పూర్తయ్యేంత వరకు ఎవరికి తెలియకుండా పోయింది. బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయాక తన మంత్లీ బిల్ కట్టలేదని తన ఇంటికి వచ్చినప్పుడు తాను చనిపోయినట్టు అప్పుడు తెలిసింది. భారతదేశ సైన్యం అనేది ప్రపంచంలోనే ద బిగ్గెస్ట్ వాలంటీర్ మిలిటరీ ఫోర్స్. ఈ ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో కట్టిన బ్రిడ్జ్ బెయిలీ బ్రిడ్జ్ అనేది ఇండియన్ ఆర్మీ చేతనే కట్టబడింది. ఇంకా ఈ ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో సైన్యాన్ని నింపిన దేశం కూడా ఇండియా. ప్రపంచంలో ఆయుధ శక్తిలో మనది 4వ స్థానం ఉంటుంది. ఇక్కడ గర్వించదగ్గ విషయం ఏంటంటే ఎంతమంది సోల్జర్స్ ఉన్నా ఇన్ని వెపన్స్ ఉన్నా సరే ఇప్పటి వరకు ఏ ప్రదేశాన్ని కూడా ఆక్రమించడానికి కానీ శాసించడానికి కానీ యుద్ధాన్ని మొదలు పెట్టలేదు. ప్రౌడ్ విత్ ఇండియన్ ఆర్మీ. ఆస్ట్రోనాట్స్ స్పేస్లోకి వెళ్ళాక కొన్నిసార్లు 1 ఇయర్ పైన కూడా స్పేస్లో ఉంటూ ఉంటారు. కానీ అన్ని రోజులు ఉన్నప్పుడు వాళ్ళు వేసుకున్న డ్రెస్ మాటమాటికి మార్చవలసి వస్తూ ఉంటుంది కదా. కానీ ఆస్ట్రోనాట్స్ ఒక సూట్ తయారు చేయడానికి దాదాపు $12 మిలియన్ అవుతుంది, అంటే మన ఇండియన్ కరెన్సీలో 60 కోట్లు. అలా అయితే ఒక సంవత్సరానికి సరిపడా సూట్లు తీసుకెళ్తే ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి. అలా అని స్పేస్లో సూట్ ఉదికి తిరిగి వేసుకోవడానికి కూడా అవ్వదు, ఎందుకంటే స్పేస్లో 1 కేజీ బరువైన వస్తువు తీసుకెళ్ళడానికి దాదాపు $20,000, అంటే $15 లక్షలు అవుతుంది. అలా వాష్ చేయడానికి సరిపడా నీళ్ళు తీసుకువెళ్తే వాళ్ళకి ఈ సూట్లు తయారు చేసే రేట్ కన్నా ఎక్కువ రేట్ అవుతుంది. అందుకే ఎంత ఖర్చు అయినా సరే మురికైన సూట్నే మారుస్తారు తప్ప వాష్ చేయరు.